వైసీపీ గర్జనను పక్కదారి పట్టించేందుకే పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబుకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వస్తాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా విశాఖ గర్జనను తన పిచ్చి మాటలతో పక్కదారి పట్టించేందుకు వస్తున్నాడని రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రకు రాజధాని కావాలని ప్రజలు నేతలు అందరూ ఒక్కతాటిపైకి వచ్చారని పవన్ కళ్యాణ్ కుప్పిగంతులు వారి ముందు పనిచేయవని అన్నారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు బాగా వెనుకబడ్డాయని వాటిని అభివృద్ధి చేసేందుకే సీఎం జగన్ వికేంద్రీకరణ తీసుకువస్తున్నారని రోజా వివరించారు. సీనియర్ ఎన్టీఆర్ ను అవమానించి ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు ఈ రోజు ఆరాధ్య దైవం అనడం సిగ్గుచేటన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ప్రజలు తరిమి కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమాయకంగా ఆ రోజు మీరు కూడా మాతో ఉన్నారు, నేను కాళ్ళు పట్టుకొని ఏడ్చాను, అయినా ఆయన వినలేదు, నేను చేసింది తప్ప అని అడగటం అనేది ప్రజల్ని పిచ్చోలు చేయాలనుకుంటున్నారు. అంటే వాళ్ళ పచ్చ మీడియా ద్వారా చెప్తే ప్రజలు నమ్మటం లేదు. కాబట్టి ఈరోజు వేరే వేదిక అయినా ఒక కామెడీ షోను ఒక ఎంటర్టైన్మెంట్ షో ద్వారా ప్రజల్ని మాయ చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వీళ్ళు తింగరోళ్ళు. కాబట్టి వీళ్ళు ఇంకా ఏదో చెప్పి మమ్మల్ని మభ్య పెట్టుకోవాలనుకుంటున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక్క ప్రోమో వస్తేనే దాని మీద ఎన్ని కాంట్రవర్సీలు వచ్చాయో మీరు చూశారు. ఎందుకంటే నిజంగా నా ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పటం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఆయన్ని పార్టీలోంచి సస్పెండ్ చేసి ఆయన మీద చెప్పులు విసిరేసి ఆయన పార్టీని లాక్కొని ఆయన గుర్తుని లాక్కొని ఆయన మరణానికి కారణమైన వాడు ఆ ఎన్టీఆర్ గారి ఫోటోల్ని ఎన్టీఆర్ భవన్ ఏదైతే పార్టీ ఆఫీస్లోంచి బయటకు పడేశారో మేమందరం అప్పుడు ఉన్నాం. ఇవన్నీ చేసి ఈరోజు నా ఆరాధ్య దైవం అంటుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. వాళ్ళకి కావాల్సింది పదవులు. ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ఎన్టీఆర్ కుటుంబాన్నే ఏ విధంగా వాడుకొని రోడ్డు మీదకి తీసుకొచ్చాడో మనం కళ్ళారా చూసాం. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఆయన ముఖ్యమంత్రిని చేశారో ఆ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేశారో మనం కళ్ళారా చూసాం. అలాగే ఆయన్ని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రికి అయ్యేదానికి కారణమైన కుప్పం ప్రజలకి కనీసం ఏమీ చేయకుండా వాళ్ళని ఎలా మోసం చేశారో ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడే విధంగా అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పీకే కానీ ఎవరు ప్రయత్నాలు చేసినా ప్రజలు తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చెప్పమనండి, బీజేపీ అధికారంలో ఉంది కదా, ఇతరుల మీద నిందలు వేయటం బాగానే ఉంటుంది, కానీ ఆయన ఏ కారణం చేత బీజేపీలో జాయిన్ అయ్యాడు, ఇప్పుడు బీజేపీ ద్వారా చేయించే అవకాశం ఉండి ఎందుకు చేయించకుండా సైలెంట్గా ఉండి ప్రతిపక్షాలని అలాగే అధికార పక్షాన్ని మాట్లాడి ఏదో మీడియాలో టైం అంటే తన ఉనికిని కాపాడుకోవడం కోసం పబ్బం గడుపుకోవడం కోసం మాట్లాడేది కరెక్ట్ కాదు. రైతుల్ని పంపించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నిజమైన రైతులైతే వాళ్ళకి ప్రతి రైతు కష్టం తెలుసు. 26 జిల్లాల్లో ఉన్న రైతులకి న్యాయం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తుంటే దాన్ని స్వాగతించకుండా చంద్రబాబు నాయుడు చేస్తోంది కేవలం స్వార్థంతో కూడిన పాదయాత్ర అనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టే ప్రజలు చీకొడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఉత్తరాంధ్రలో మీరు చూస్తే పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని రావాలని రేపు గర్జనని పాదయాత్రగా స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా నా సంఘీభావం తెలియజేస్తున్నాను. రాయలసీమ నుంచి మా సపోర్ట్ కూడా అందిస్తున్నాం. ఎందుకంటే రాయలసీమలాగా ఉత్తరాంధ్ర కూడా వెనకబడింది. కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో ఇంక రెండు రాజధానులు రావటం మేము కూడా స్వాగతిస్తున్నాం. కాబట్టి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడికి ఏ కష్టం వచ్చినా కూడా ఈ దత్తపుత్రుడు నేనున్నాను అంటూ ఆ యొక్క ప్రోగ్రామ్నో లేదా ఆ కార్యక్రమాన్నో డైవర్ట్ చేసే విధంగా కార్యక్రమాలు చేయటం మనం గతంలో 3 సంవత్సరాలుగా చూస్తూనే వచ్చాం. ఈరోజు కూడా మీరు చూస్తే రేపు అక్కడ గర్జన జరుగుతుందని తెలిసి ఈరోజు ఆయన 3 రోజుల ప్రోగ్రాం అక్కడ పెట్టుకొని దాన్ని డిస్టర్బ్ చేసి మీడియా ద్వారా తన పిచ్చి మాటలతో డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది సెంటిమెంట్, ఇది ఎవరు వచ్చి డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయ్యే విషయం కాదు. ఈరోజు ఉత్తరాంధ్ర వాళ్ళు
వాళ్ళ ప్రాంతానికి పరిపాలన రాజధాని కావాలని ప్రజలు నాయకులు అన్ని పార్టీల వాళ్ళు గట్టిగా ఒకటిగా ఒకతాటి మీద ఒక వేదిక మీదకి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ చేసే ఈ కుప్పిగంతులు పిచ్చిగంతులు ఎవరు కూడా పట్టించుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎన్నో వేల బుక్కులు చదివాను ఎన్నో లక్షల బుక్కులు చదివానని గొప్పలు చెప్పుకునే పవన్ కళ్యాణ్కి ఈ ఉత్తరాంధ్ర కష్టాలు రాయలసీమ కష్టాలు ఉన్న బుక్కులు ఎప్పుడు చదవలేదా కావాలంటే చదివి తెలుసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ మొన్న ఒక షో చూశాను నేను అన్స్టాపబుల్ అని అన్స్టాపబుల్గా అబద్ధాలు ఎంత కళ్ళార్పకుండా చెప్పారో బావా బామర్థులు మీరు అందరూ గమనించుంటారు ఈరోజు ఎన్టీఆర్ గారిని తన పదవి దాహంతో వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడు అమాయకంగా ఆ రోజు మీరు కూడా మాతో ఉన్నారు నేను కాళ్ళు పట్టుకొని ఏడ్చాను అయినా ఆయన వినలేదు నేను చేసింది తప్ప అని అడగటం అనేది ప్రజల్ని పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళ పచ్చ మీడియా ద్వారా చెప్తే ప్రజలు నమ్మటం లేదు కాబట్టి ఈరోజు వేరే వేదికైనా ఒక కామెడీ షోనో ఒక ఎంటర్టైన్మెంట్ షో ద్వారా